వెళ్ళిపో, లేదు చస్తావురా. మరుసటి రోజు దెయ్యాన్ని చూసినవాడు జడుపు జ్వరంతో మంచాన మూలుగుతున్నాడు. నీకు చాలాసార్లు చెప్పాను కదరా, చీకటి పడ్డాక ఆ ఫ్లైఓవర్ వైపు వెళ్ళొద్దని. అది దెయ్యం ఫ్లైఓవర్. నేను ఊరికి కొత్త కదా, నన్ను భయపెట్టడానికి నువ్వు అలా చెప్పావు అనుకున్నానరా బాబు. నిజంగా దెయ్యాన్ని చూస్తే కానీ అర్థం కాలేదు నువ్వు నిజమే చెప్పావని. ఇప్పటికే ఆ ఫ్లైఓవర్ పై చాలా మంది చనిపోయారు. ఇదిలా ఉండగా ఒకరోజు, పిఏ ఇంకా ఫ్లైఓవర్ బిల్ పాస్ అవ్వలేదా? అయ్యింది సార్, కానీ ఆఫీసర్ హోల్డ్లో పెట్టాడు. మన ఫ్లైఓవర్ క్వాలిటీ బాగోలేదని కంప్లైంట్స్ వచ్చాయంట. క్వాలిటీ చెక్ అయితే గానీ బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేయని అంటున్నాడు. వాడికి ఇవ్వాల్సిన ఫార్మాలిటీస్ ఇచ్చే, త్వరగా బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ అయ్యేలా చూడు. ఆ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ సార్, లంచాలు తీసుకోడు. అవునన్నా, వాడు చాలా స్ట్రిక్ట్. దానికి తోడు ఫ్లైఓవర్ పై దెయ్యం తిరుగుతుందనే పుకారు వల్ల ఆ ఆఫీసర్ గారు కంపల్సరీగా ఫ్లైఓవర్ క్వాలిటీ చెక్ చేస్తే గానీ బ్యాలెన్స్ రిలీజ్ చేయను అంటున్నాడు. దాము, ఈ ఫ్లైఓవర్ నువ్వు హ్యాండిల్ చేసిన ఫస్ట్ వెంచర్ కనుక నువ్వే ఆఫీసర్తో పర్సనల్గా మాట్లాడి ఫైల్ క్లోజ్ చేయి. సరేనన్నా, ఈ వీక్లో క్లోజ్ చేస్తా. పిఏ, రేపు ఈవినింగ్ ఆఫీస్ గార్డ్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి. ఏంటయ్యా ఇంత లేటు? నేను గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటున్నావా లేక మీ ఇంట్లో పనివాడిని అనుకుంటున్నావా? సార్ సార్, ఒక్క 10 మినిట్స్ సార్. ఆల్రెడీ బయలుదేరారు, వచ్చేస్తున్నారు. దెయ్యం పిఏని చంపడం చూసిన ఆఫీసర్ భయంతో పరిగెడుతున్నాడు. అప్పుడే ఫ్లైఓవర్ ఎంట్రెన్స్ లోకి వచ్చిన దాముని చూసి, బాబోయ్ బాబోయ్, దెయ్యం దెయ్యం చంపేసింది చంపేసింది. దెయ్యమేంటి సార్, ఎవరిని చంపేసింది? ఆఫీసర్ చూసింది మొత్తం దాముకి చెప్పాడు. భయంతో అక్కడి నుండి పారిపోయాడు. కానీ దాము మాత్రం ఆఫీసర్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా నడుచుకుంటూ ఫ్లైఓవర్ వైపు వెళ్ళి, పిఏని ఎవరు చంపుంటారు? ఆ ఆఫీసర్ గారు దెయ్యం అంటున్నాడేంటి? అవునరా, దెయ్యాన్నేరా, నిన్ను కూడా చంపితే గాని నా పగ చల్లారదు. దాము మెడలో మంత్రించిన రుద్రాక్ష వలన దెయ్యం వాణ్ణి తాకలేకపోయింది. ఇంకో దెయ్యం కాలు పట్టుకోవడంతో దాము వెళ్ళి డివైడర్పై పడ్డాడు. తలకి దెబ్బ తగలడంతో రక్తం కారుతూ స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు, 3 రోజుల ట్రీట్మెంట్ తరువాత మెలకువ వచ్చిన దాము జరిగిందంతా తల్లిదండ్రులకి చెప్పాడు. ఏంటి దెయ్యమా, ఏం మాట్లాడుతున్నావురా? నిజం నాన్న, ఒకటి కాదు 2 దెయ్యాలు. వీడేదో సాకులో ఉన్నట్టున్నాడు రాజీ. నాకెందుకో వాడు చెప్పింది నిజమే అనిపిస్తోందండి. గడిచిన 6 నెలల్లో మన వర్కర్స్ 8 మంది చనిపోయారు. అది కూడా ఆ ఫ్లైఓవర్ కోసం పనిచేసిన వాళ్ళు మాత్రమే చనిపోయారు. అందరూ చీకటి పడ్డాక ఫ్లైఓవర్ పైన అనుమానాస్పదంగా చనిపోయారు. అవును నిజమే, పిఏ కూడా ఆ ఫ్లైఓవర్ అకౌంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. నేను వెళ్ళి నా ఫ్రెండ్ పోలీస్ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు హెల్ప్ అడుగుతా. ఇప్పుడు మనకి కావాల్సింది పోలీసుల హెల్ప్ కాదు. దాము చిన్నప్పుడే మెడలో రుద్రాక్ష కట్టిన అఖండ అఘోరా హెల్ప్. రాజీ, ఫణిభూషణ్ రావు ఇద్దరూ కలిసి అఖండ ఆశ్రమానికి వెళ్ళి జరిగింది మొత్తం వివరంగా చెప్పారు.
ఆ రాత్రే అందరూ కలిసి ఫ్లైఓవర్ పైకి వెళ్లారు. అఖండ అఘోరి తన శక్తివంతమైన త్రిశూలాన్ని అక్కడ గుచ్చి భం భం అఖండ భగ భగ అఖండ రాణా ముందుకు వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి, లేకపోతే చస్తారు. ఎవరు నువ్వు? ఎందుకు మా వాళ్ళని చంపుతున్నావు? చెప్పు. అసలైన వాడు తప్పించుకున్నాడు. వాణ్ణి కూడా చంపిన తరువాతే కాని ఈ బంతన వదిలి వెళ్ళను. వెళ్ళవా, ఎలా వెళ్ళవో చూస్తా. ఆ శక్తి తరంగాలకి తట్టుకోలేక దెయ్యం గిలగిలలాడుతూ చెప్తాను చెప్తాను, ముందు ఆ ధ్వని ఆపు. అఖండ అఘోరి ఆ త్రిశూలం తరంగాలు ఆపగానే, అమ్మా, మా ఓనర్ చాలా మంచివారు, కాని ఆయన కొడుకు దాము మాత్రం వరస్ పిల్ల అమ్మా. వాడికి ఈ ఫ్లైఓవర్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఫ్లైఓవర్ కింద చాలా పేదవాళ్ళు ఇల్లున్నాయి. ఆయన అవేమి పట్టించుకోకుండా దాము ఫ్లైఓవర్ని చాలా పూర్ క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఇలా అయితే కొన్నాళ్ళకి ఆ ఫ్లైఓవర్ కింద ఇల్లుపై కూలిపోతుంది. చాలా మంది చచ్చిపోతారమ్మా. అయ్యో, మరి ఎలా తల్లి, వాళ్ళని కాపాడలేమా? కాపాడగలమమ్మా. అందుకే ఫ్లైఓవర్ క్వాలిటీపై రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫీసర్కి కాపీ మెయిల్ చేశాను. వాళ్లే వచ్చి ఫ్లైఓవర్ని చెక్ చేసి కన్స్ట్రక్షన్ ని ఆపిస్తారు. జాగ్రత్త కల్పన, వాళ్ళసలే చెడ్డవాళ్ళంటున్నావు. అది జరిగిన కొన్ని రోజులకి ఒకరోజు హడావిడిగా ఆఫీస్కి వెళ్తూ లంచ్ బాక్స్ పట్టుకు వెళ్లడం మర్చిపోయింది. లంచ్ కి కూడా ఇంటికి రాలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కంగారు పడి నేను తను పనిచేసే సైట్ కి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో పడి ఉంది కల్పన. అమ్మా కల్పన, ఏం జరిగింది నా కూతురికి? ఏం జరిగింది? నీ కూతురు దాము సార్ పై కంప్లైంట్ చేస్తూ నాకే మెయిల్ పంపింది. ఆ ఫైల్ ఇవ్వమంటే ఇవ్వలేదు, చచ్చింది. మర్యాదగా ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పు, లేదో నువ్వు కూడా చస్తావు. నేను చెప్పను, నన్ను చంపినా చెప్పను. అయితే చావు. ఇప్పుడు ఈ శవాన్ని ఎలా మాయం చేయాలి సార్? ఆ పిల్లర్లో పిల్లని స్లాబ్ లో తల్లిని వేసి ప్లాస్టింగ్ చేసేయండి. ఫ్లైఓవర్ లో రెస్ట్ ఇన్ పీస్. అలా పిల్లర్ నంబర్ 13లో కల్పనని ఇదిగో ఇక్కడే ఈ స్లాబ్ లో నన్ను పూడ్చేశారు. మీ ఇద్దరు చాలా మందిని చంపేశారు కదా, ఇక మీ పగ పక్కన పెట్టి ఈ ఫ్లైఓవర్ ని వదిలి వెళ్ళిపోండి, లేదో నేను మిమ్మల్ని భస్మం చేస్తా. లేదు, ఆ అసలు వాడు చావాలి, ఆ దాము గడు చావాలి. అలా అనగానే బ్రిడ్జ్ పైకి కల్పన దెయ్యం కూడా వచ్చింది. ఈ ఫ్లైఓవర్ కూలకుండా నేను మోస్తున్నాను. దీని కింద చాలా మంది పేదవాళ్ళు ఇల్లు ఉన్నాయి. ముందు వాళ్ళని ఖాళీ చేయించండి, అప్పుడు నా ఆత్మ శాంతించి పైలోకాలకి వెళ్ళిపోతాను. భూషణ్ సార్, ఆ ఫైల్ నా ఫ్రెండ్ శ్యామల దగ్గర ఉంది. మీ మీద నమ్మకంతో చెప్తున్నాను. నన్ను నా కూతుర్ని చంపిన దాముగాడు చస్తే గాని నా ఆత్మ శాంతించదు. భూషణరావు, నువ్వు వెళ్ళి సింగళ తంత్ర పూజకి సిద్ధం చెయ్యు. 3 రోజుల్లో పౌర్ణమి. ఆ రాత్రి సింగళ తంత్ర శక్తితో 2 దెయ్యాలని నాశనం చేస్తాను. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు ఫణిభూషణ్ రావు. కల్పన చెప్పిన ఫైల్ తెప్పించి చూస్తే దాము చేసిన అక్రమ కట్టడం గురించి పూర్తిగా తెలిసింది. చా,
ఇంత వెదవా నా కొడుకు. ఆ ఫ్లైఓవర్ క్వాలిటీ అస్సలు బాగోలేదు. అది ఎన్నాళ్ళు కూలకుండా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అని వెంటనే ఆ ఫ్లైఓవర్ కింద ఉన్న పేదవాళ్ళని ఖాళీ చేయించి కొడుకు దాము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వాళ్ళందరికీ మంచి ఇల్లు ఫ్రీగా ఇచ్చాడు. హాస్పిటల్లో ఉన్న దాము మెడలో ఉన్న రుద్రాక్షని తన చేత్తోనే తెంపేశాడు. రుద్రాక్ష లేని దాముని అన్నపూర్ణ ఆత్మగా వచ్చి రక్తం తాగి చంపేసి ఆత్మశాంతితో పైలోకాలకి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు ఆ వంతెనను మోస్తూ ఒక్కసారిగా వదిలేయగానే ఆ ఫ్లైఓవర్ కాస్త కూలిపోయింది. అలా ఫ్లైఓవర్ దెయ్యాలు రెండు ఆత్మశాంతితో గాలిలో కలిసిపోయాయి.